వార్తాలోకంకి స్వాగతం ఈనాటి ముఖ్య అంశాలు ప్రతి రైతుకు మద్దతు నివాస హక్కులు కాదు ఇక సర్వ హక్కులు ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త ఏపీలో మరో భారీ ప్రాజెక్టు హైకోర్టు ఉత్తర్వులు థియేటర్లన్నింటికి వర్తిస్తాయి ఆధార్ ఓటర్ ఐడి అనుసంధానానికి లోక్సభ ఓకే ఒమిక్రాన్ను గుర్తించే కిట్ తయారీ హిమానీ నదాలు ఊహించనంత వేగంగా కరిగిపోతున్నాయి ప్రేక్షకులు లేకుండానే భారత్ దక్షిణాఫ్రికా సిరీస్ జుట్టు పల్చబడుతుంటే తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఈరోజు వార్తల్ని చూద్దాం ప్రతి రైతుకు మద్దతు రాష్ట్రంలో ప్రతి రైతన్నకు ఖచ్చితంగా కనీస మద్దతు ధర దక్కేలా చూడటం ప్రతి ధాన్యం గింజను కొనుగోలు చేయడం ప్రభుత్వ లక్ష్యమని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి స్పష్టం చేశారు ఈ దిశగా వైఎస్సార్ రైతు భరోసా కేంద్రాలు అధికారులు కృషి చేయాలని సూచించారు పంటల కొనుగోళ్లలో ఆర్బీకేలు క్రియాశీల పాత్ర పోషించాలన్నారు ధాన్యం కొనుగోలు చేసిన ఇరవై ఒక్క రోజుల్లోగా రైతులకు చెల్లింపులు జరగాలని నిర్దేశించారు రైతన్నలపై రవాణా వ్యయం గోనె సంచుల కొనుగోలు హమాలీ ఖర్చుల భారం పడకూడదని ఆదేశించారు పంటల కొనుగోళ్లకు సంబంధించిన సమస్యలపై ఫిర్యాదుల కోసం ప్రత్యేకంగా ఫోన్ నెంబర్ ఉండాలని పంటల కొనుగోలు బాధ్యతను ఆర్బీకేల్లో ఐదుగురు సిబ్బందికి అప్పగించాలని సూచించారు నివాస హక్కులు కాదు ఇక సర్వహక్కులు పేదల ఇళ్లపై ఉన్న అప్పులను వడ్డీని మాఫీ చేసి సర్వ హక్కులతో వారికి రిజిస్ట్రేషన్ చేయించే జగనన్న సంపూర్ణ గృహ హక్కు పథకం ఈ రోజు నుంచే రాష్ట్రంలో ప్రారంభం కానుంది పశ్చిమ గోదావరి జిల్లా తణుకులో జరిగే కార్యక్రమంలో సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి లాంఛనంగా రిజిస్ట్రేషన్ పట్టాలను లబ్ధిదారులకు అందజేస్తారు ఈ పథకం ద్వారా ఇప్పటికే లబ్ధి పొందిన ఎనిమిది పాయింట్ రెండు ఆరు లక్షల మందికి కూడా ఈరోజు నుంచే రిజిస్ట్రేషన్ పట్టాలను అందజేయనున్నారు నిజానికి దేశానికి స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు ప్రభుత్వాలు పేదల కేవలం నివసించే హక్కులు మాత్రమే ఇచ్చాయి ఆ ఇంటి విలువ రెండు లక్షల రూపాయల నుండి ఇరవై లక్షల రూపాయల వరకు ఉన్నప్పటికీ ఇల్లు ఇంటి స్థలాన్ని అమ్ముకునే స్వేచ్ఛ ఉండేది కాదు అంతేకాదు ఆ ఆస్తి మీద సర్వహక్కులు పొందలేని దుస్థితి కూడా ఈ నేపథ్యంలో కేవలం నామమాత్రపు రుసుముతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రభుత్వ పేదల రుణాలు వడ్డీలు అన్ని మాఫీ చేయడంతో పాటు రిజిస్ట్రేషన్ ఉచితంగా చేయిస్తూ వారింటిపై వారికి పూర్తి హక్కులు కల్పించాలని నిర్ణయించారు ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త గతంలో ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం ప్రభుత్వ ఉద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం కోవిడ్ సంక్షోభంలోనూ శుభవార్త అందించింది జులై రెండు వేల పంతొమ్మిది నుంచి చెల్లించాల్సిన కరువు బత్యాన్ని రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేసింది ఉద్యోగుల మూల వేతనంలో ఉన్న ముప్పై మూడు పాయింట్ ఐదు మూడు ఆరు శాతం నుంచి ముప్పై ఎనిమిది పాయింట్ ఏడు ఏడు ఆరు శాతానికి కరువు భత్యం పెంచుతూ ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి ఎస్ఎస్ రావత్ సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు రెండు వేల పంతొమ్మిది జులై నుంచి రెండు వేల ఇరవై ఒకటి డిసెంబర్ వరకు కరువు భచ్చం బకాయిలను వచ్చే ఏడాది జనవరి నుంచి మూడు సమాన వాయిదాల్లో ఉద్యోగులకు జీపీఎఫ్కు జమ చేయనున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు ఏపీలో మరో భారీ ప్రాజెక్టు రాష్ట్రంలో మరో భారీ ప్రాజెక్టు ఏర్పాటవుతోంది గుంటూరు జిల్లా దాచేపల్లి మండలం పెదగార్లపాడులో పదిహేను వందల కోట్ల రూపాయల పెట్టుబడితో గ్రీన్ఫీల్డ్ సిమెంట్ ప్లాంట్ ఏర్పాటుకు శ్రీ సిమెంట్ గ్రూప్ ముందుకొచ్చింది ఇరవై నాలుగు నెలల్లో దీన్ని పూర్తి చేసేలా శ్రీ సిమెంట్ గ్రూపు ప్రణాళికలు రూపొందించింది ఇప్పటికే తొమ్మిది రాష్ట్రాల్లో సిమెంట్ తయారీ దాని అనుబంధ రంగాలకు సంబంధించిన ప్లాంట్లను ఈ గ్రూప్ ఏర్పాటు చేసింది శ్రీ సిమెంట్ గ్రూప్ నుంచి ఏపీలో ఇదే మొట్టమొదటి ప్రాజెక్టు కానుంది హైకోర్టు ఉత్తర్వులు థియేటర్లన్నింటికీ వర్తిస్తాయి లైసెన్స్ జారీ అధికారులైన జాయింట్ కలెక్టర్లను సంప్రదించాకే సినిమా టికెట్ ధరలను ఖరారు చేసుకోవాలంటూ తాము ఇచ్చిన ఉత్తర్వులు రాష్ట్రంలోని సినిమా థియేటర్ల యాజమాన్యాలన్నింటికీ వర్తిస్తాయని హైకోర్టు స్పష్టం చేసింది కోర్టుకు వచ్చిన థియేటర్ల యజమానులకే తమ ఉత్తర్వులు వర్తిస్తాయంటూ రాష్ట్ర హోంశాఖ ముఖ్య కార్యదర్శి ఇచ్చిన పత్రికా ప్రకటనను హైకోర్టు తప్పుపట్టింది పత్రికా ముఖంగా అలాంటి ప్రకటనలు ఇవ్వద్దని ఆయనకు చెప్పాలని అడ్వకేట్ జనరల్ ఎస్ శ్రీరామ్కు సూచించింది ఆధార్ ఓటర్ ఐడి అనుసంధానానికి లోక్సభ ఓకే ఓటర్ ఐడిని ఆధార్ నెంబర్తో అనుసంధానించడం సహా పలు ఎన్నికల సంస్కరణలు పొందుపరిచిన బిల్లుకు లోక్సభ సోమవారం ఆమోదం తెలిపింది ఓటర్ ఐడి ఆధార్ను లింక్ చేయడం వల్ల బోగస్ ఓట్లను ఏరివేయవచ్చని ప్రభుత్వం పేర్కొంది అయితే దీనివల్ల పౌరుల వ్యక్తిగత గోప్యతకు భంగం కలుగుతుందని దేశ పౌరులు కానివారు కూడా ఓటేసే ప్రమాదం ఉంటుందని కాంగ్రెస్ ఆరోపించింది ఆధార్ లింకింగ్తో పాటు కొత్త ఓటర్ల నమోదుకు నాలుగు కట్ ఆఫ్ డేట్లను అంటే జనవరి ఒకటి ఏప్రిల్ ఒకటి జూలై ఒకటి అక్టోబర్ ఒకటిగా నిర్ణయించడం సర్వీస్ ఓటర్ నిబంధనలో మార్పును బిల్లులో పొందుపరిచారు స్మార్ట్గా ప్రపంచ పరిజ్ఞానం విభిన్న రంగాల్లో విద్యార్థులను తీర్చిదిద్దేలా వారికి విస్తృతమైన ప్రపంచ పరిజ్ఞానాన్ని అందుబాటులోకి తెచ్చేందుకు రాష్ట్ర ఉన్నత విద్యా మండలి స్మార్టికల్స్ పేరిట వినూత్న యాప్ను రూపొందించింది విద్యార్థుల మానసిక వికాసానికి సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన దృశ్యాత్మక అంతర్జాతీయ కథనాలు అందించేందుకు ఈ ఎడ్టెక్ స్టార్టప్ ప్రారంభించారు వివిధ పత్రికలు మ్యాగజైన్లు ఇతర జర్నల్స్లో నిపుణులు రాసిన వార్తా కథనాలను లోతైన అధ్యయనంతో కూడిన విద్య సంబంధిత ప్రచురణను అందరికీ అర్థమయ్యే రీతిలో ఇందులో పొందుపరిచారు సోమవారం ఉన్నత విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి జే శ్యామలారావు వెబినార్ ద్వారా ఈ యాప్ను ఆవిష్కరించారు ఒమిక్రాన్ను గుర్తించే కిట్స్ తయారీ ఒమిక్రాన్ వేరియంట్ను గుర్తించేందుకు ఉపయోగపడే సరికొత్త కిట్ను ఐసీఎంఆర్ తయారు చేసింది దీన్ని వాణిజ్యపరంగా ఉత్పత్తి చేసేందుకు ఆసక్తి వ్యక్తీకరణ బిడ్లను ఆహ్వానించింది ఆసక్తి వ్యక్తం చేసిన ఐవీడి కిట్ తయారీదారులకు ఈ ఇన్విట్రో కిట్లకు కావలసిన సాంకేతికతను సంస్థ బదిలీ చేస్తుంది నూతన సాంకేతికతతో ఈ రియల్ టైమ్ ఆర్టీపీసీఆర్ పరీక్ష కిట్ను ఐసీఎంఆర్ ఆధీనంలోని ఐసీఎంఆర్ రీజనల్ మెడికల్ రీసెర్చ్ సెంటర్ రూపొందించింది ప్రస్తుతం ఒమిక్రాన్ను గుర్తించేందుకు జీనోమ్ సీక్వెన్సింగ్ విధానాన్ని వాడుతున్నారు ఇది ఖరీదైనదే కాకుండా ఫలితాలకు సమయం పడుతోంది హిమానీ నదాలు ఊహించినంత వేగంగా కరిగిపోతున్నాయి పలు జీవనదులకు పుట్టిల్లైన హిమాలయాల్లోని హిమానీ నదాలు అంటే గ్లేసియర్లు ఊహించినంత వేగంగా కరిగిపోతున్నాయని లీడ్స్ యూనివర్సిటీ నివేదిక హెచ్చరించింది భూతాపం అనూహ్యంగా పెరుగుతుండటమే ఇందుకు కారణమని దీనివల్ల ఆసియాలో కోట్లాది ప్రజలకు నీటి లభ్యత ప్రశ్నార్థకం కానుందని తెలిపింది లండన్కు చెందిన ఈ యూనివర్సిటీ నివేదిక జనరల్ సైంటిఫిక్ రిపోర్ట్స్లో ప్రచురించారు నాలుగు వందల నుంచి ఏడు వందల సంవత్సరాల క్రితం జరిగిన గ్లేసియర్ ఎక్స్పాన్షన్ సమయంతో పోలిస్తే గత కొన్ని దశాబ్దాల్లో హిమాలయన్ గ్లేసియర్స్లో మంచు పదింతలు అధికంగా కరిగిపోయిందని నివేదిక తెలిపింది ప్రపంచంలోని ఇతర ప్రాంతాల్లోని హిమానీ నదాల కన్నా హిమాలయాల్లోని గ్లేసియర్లు అత్యంత వేగంగా కుంచించుకుపోతున్నట్లు హెచ్చరించింది ప్రేక్షకులు లేకుండానే భారత్ దక్షిణాఫ్రికా సిరీస్ కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ తమ దేశంలో వేగంగా వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో దక్షిణాఫ్రికా బోర్డు కీలక నిర్ణయం తీసుకుంది భారత్ దక్షిణాఫ్రికా జట్ల మధ్య జరిగే సిరీస్లో ఒక్క మ్యాచ్ కూడా ప్రేక్షకులను అనుమతించడం లేదని ప్రకటించింది ఆదివారం నుంచి మొదలయ్యే తొలి టెస్టు సహా మున్ముందు జరిగే ఇతర మ్యాచ్లకు కూడా అభిమానుల కోసం టికెట్లను అందుబాటులో ఉంచడం లేదని వెల్లడించింది ఇరు జట్ల మధ్య పోరులో భాగంగా మూడు టెస్టులు మూడు వన్డేలు జరగనున్నాయి నిజానికి ప్రభుత్వ నిబంధనల ప్రకారం వ్యాక్సిన్ తీసుకున్న అభిమానులు గరిష్టంగా రెండు వేల మంది వరకు అనుమతించే అవకాశం ఉన్న ఆటగాళ్ల భద్రత బయోబబుల్ను కఠినంగా అమలు చేయాల్సిన అవసరాన్ని దృష్టిలో ఉంచుకొని సిఎస్ఏ బీసీసీఐ సంయుక్తంగా ఈ నిర్ణయం తీసుకున్నాయి జుట్టు పలచబడుతుంటే తీసుకోవాల్సిన జాగ్రత్తలు మగవాళ్లల్లో ఒక వయసు వచ్చేసరికి బట్టతల రావడం సాధారణం కానీ ఈ మధ్య కొందరు ఆడవాళ్ళకి కూడా నుదుటి మీద జుట్టు పలచబడుతోంది దాంతో ఇదో పెద్ద సమస్య కూర్చుంటోంది కురులను పాపిడి తీసి పక్కకు దువ్వుకోవడం సరైన పద్ధతి అందుకు భిన్నంగా పైకి ఎగదువ్వి గట్టిగా పోని వేయడం వల్ల అక్కడ ఒత్తిడి పెరిగి కుర్రులు ఊడటం సహజం అంతే తప్ప అది బట్టతల కాదు ఎప్పటికప్పుడు విభిన్నంగా కనిపించేందుకు తరచూ హెయిర్ స్టైల్ మారుస్తుంటారు కొందరు కానీ అలా చేయడం వల్ల జుట్టు రాలడం అధికమవుతుందని అధ్యయనాల్లో తేలింది గట్టిగా బిగించి రబ్బర్ బ్యాండ్ వేయడం క్లిప్పులు పెట్టడం వల్ల జుట్టు రాలిపోయి బట్టతల్లా కనిపించడమే కాక తలనొప్పికి సైతం దారి తీస్తుందని చెబుతున్నారు తరచుగా హెయిర్ స్ట్రైటనింగ్ చేయించుకోవద్దని హెచ్చరిస్తున్నారు తడి ఆరకముందు జడాలడం లేదా పోనీ వేయడం కూడా మంచివి కాదట ఎండోక్రైన్ గ్రంథి లేదా హార్మోన్లలో వచ్చే మార్పులు తీవ్ర ఇన్ఫెక్షన్లు హై ఫీవర్ టైఫాయిడ్ సర్జరీల వల్ల జుట్టు రాలే అవకాశం ఉంది అలాంటప్పుడు డాక్టర్ను సంప్రదించాలి ఆటో ఇమ్యూన్ డిసీజ్ ఉన్న వారిలో జుట్టు రాలే సమస్య అధికం పోషకాహార లోపం నిద్రలేమి కారణాలతోనూ జుట్టు అధికంగా రాలుతుంది విటమిన్లు ఉన్న ఆహారం తిని వేళకు నిద్రపోవడం వల్ల శరీరంలో తగ్గిన భాగాల్లాగానే కేశాలు కూడా ఆరోగ్యంగా ఉంటాయి ఇప్పుడు కొన్ని సంక్షిప్త వార్తల్ని చూద్దాం సీఎంపై అభిమానంతో రెండు వేల ఏడు వందల నలభై ఐదు మంది రక్తదానం రాజమహేంద్రవరంలో సీఎం జగన్ ముందస్తు జన్మదిన వేడుకలు జక్కంపొడి ఫౌండేషన్ సారథ్యంలో భారీ రక్తదాన శిబిరం క్లాబ్ సేవకు మరిన్ని వాహనాలు సంక్రాంతి నాటికి పద్దెనిమిది వందల డీజిల్ వెహికల్స్ జనవరి చివరికి పదిహేను వందల ఎలక్ట్రికల్ వాహనాలు రాక రాష్ట్రంపై చలిపులి పంజా చింతపల్లిలో మూడు పాయింట్ ఒకటి డిగ్రీలు హార్స్లీ హిల్స్పై ఆరు పాయింట్ ఆరు డిగ్రీలు నెల్లూరు ప్రకాశం మినహా రాష్ట్రమంతటా తగ్గిన ఉష్ణోగ్రతలు కోవాక్సిన్ షెల్ లైఫ్ పన్నెండు నెలలకు పెంపు ఇకపై ఆ టీకా వయల్ తయారైన తేదీ నుంచి పన్నెండు నెలలలోపు వినియోగించవచ్చు రాష్ట్రంలో గడిచిన ఇరవై నాలుగు గంటల్లో డెబ్బై ఐదు కొత్త కరోనా పాజిటివ్ కేసులు డే అండ్ నైట్ టెస్టులో ఇంగ్లాండ్పై రెండు వందల డెబ్బై ఐదు పరుగుల తేడాతో ఆసీస్ ఘన విజయం జే రిచర్డ్సన్కు ఐదు వికెట్లు నేడు భారత్ జపాన్తో సెమీస్ ఆసియా ఛాంపియన్స్ ట్రోఫీ హాకీ టోర్నమెంట్లో డిఫెండింగ్ ఛాంపియన్ భారత్ నాకౌట్ సమరానికి సిద్ధమైంది లీగ్ దశలో ఓటమి లేకుండా ముందంజ వేసిన భారత్ మంగళవారం జరిగే సెమీఫైనల్లో జపాన్తో తలపడనుంది మెయిన్ డ్రాకు రష్మిక నిధి సాత్విక అంతర్జాతీయ టెన్నిస్ సమాఖ్యం మహిళల టోర్నమెంట్లో తెలంగాణ క్రీడాకారిణులు శ్రీవల్లి రష్మిక నిధి చిలుముల సామ సాత్విక ఆంధ్రప్రదేశ్ అమ్మాయి శ్రేయ తటవర్తి డ్రాకు అర్హత సాధించారు మరిన్ని వార్తా విశేషాలతో రేపటి ఘోర వార్తాలోకంలో కలుద్దాం థ్యాంక్ యూ ప్రతిరోజు వార్తా విశేషాల కోసం పద్దెనిమిది కోట్లకు పైన వ్యూ సాధించిన డాక్టర్ సమరం మల్టీ ఛానల్ నెట్వర్క్ సమర్పించు గోరా వార్తాలోకంకు సబ్స్క్రైబ్ చేయండి అలాగే ప్రకటన గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి